ఇసుక మాఫియా యొక్క షేర్ షీట్ ని ఈరోజు తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేస్తుంది. ఏ జిల్లాలో ఏ నాయకులు అక్రమంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలకి ఏ రకంగా రవాణా చేస్తున్నారనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. దీనిని ప్రతి ఒక్కరూ గమనించి అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, ఎవరైతే ఈ రంగంపై ఆధారపడుతున్నటువంటి అనేక అనుబంధ రంగ కార్మికులందరూ కూడా ఈ దీక్షకి తంగీభావం తెలియచేయమని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకి సంప్రదించాం. తెలంగాణలో ఈరోజు ఆర్టీసీ సమ్మె జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ఎవరి అభిప్రాయాలు ఎవరికి ఉన్నా సరే, అభిప్రాయ భేదాలున్నా సరే, తెలంగాణ సమ్మె విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టినటువంటి సంగతిని కూడా గుర్తుపెట్టుకొని రేపు మేము తలపెట్టినటువంటి దీక్షకి అన్ని రాజకీయ పార్టీలు సహకారం కోరుతున్నాం. ఇప్పటికే చాలామందితో మాట్లాడాం, ఈరోజు కూడా మాట్లాడి అందరి సహకారం తీసుకొని ఈ దీక్షని చేపడుతున్నాం. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించమని చెప్పి కోరుతూ ఇప్పుడు మా రాజేంద్ర ప్రసాద్ గారు షేర్ షీట్ని రిలీజ్ చేస్తారు. జిల్లాల వారీగా ఎవరు ఈ మాఫియా చేస్తున్నారు ఈరోజు ఆ విషయాలన్నీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారిని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఆదాయ వనరుగా చూసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గతంలో అనేక అక్రమాలు చూసాం, అనేక అవినీతి కుంభకోణాలు చూసాం. భూములు అమ్ముకున్నారు, అలాగే క్విట్ ప్రోకోల్ చేశారు. ఆఖరికి సహజ సిద్ధమైనటువంటి ఇసుకని కూడా ఇవాళ బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని ఆదాయ వనరుగా చూస్తూ ఇప్పటికీ వేల కోట్ల రూపాయలు ఇసుక మీద దోపిడీ చేయటం వల్ల రాష్ట్రంలో ప్రకృతి ప్రసాదించినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఇసుక పేదవాడికి అందుబాటులోకి రాకుండా పోయింది. మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు వరదలు వచ్చినాయి కాబట్టి ఇసుక సప్లై చేయలేకపోతున్నామని. అంటే గత ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం 3000 రూపాయలు లారీ లోడ్ ఇసుక అంటే వరదలు అడ్డొచ్చినాయి. మీరు బ్లాక్ మార్కెట్లో 40000 రూపాయలకి ఇసుక అమ్ముకుంటే మాత్రం వరదలు అడ్డులేవు. మీడియా సాక్షిగా చెప్తున్నాం ఇప్పుడు కూడా 40000 రూపాయలకి కృష్ణా జిల్లాలో ఎన్ని వేల లారీలు కావాలన్నా కేసినేని భవన్ ముందు పెడతాం. ఇవాళ వీళ్ళే సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం వరదలు అడ్డొచ్చినాయి, పావు గంటలో ఆన్లైన్ని మూసేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు సమాధానం చెప్పుకోలేక నువ్వు తీసుకున్న అసమర్థ అనాలోచిత నిర్ణయాలకి సమాధానం చెప్పుకోలేక ఇవాళ బీజేపీ కాడి నుంచి, టీడీపీ కాడి నుంచి, జనసేన కాడి నుంచి, కమ్యూనిస్టు పార్టీలు కానీ అందరూ కూడా ఏకతాటి మీద తెలుగు భాషను చంపద్దయా, తెలుగు మన మాతృభాష, దేశం గర్వించదగినటువంటి భాష, నీ స్వార్థం కోసమో నువ్వు ఇంకోహోళ్ళకి ఎవరికో ప్రయోజనం చేయడం కోసమో తెలుగు భాషను చంపద్దయా అని చెప్తే నువ్వు మంచిని తీసుకొని నువ్వు చేసిన పొరపాటును సరిదిద్దుకోవాల్సింది పోయి వెంకయ్యనాయుడు పేరు చెప్తావు. ఆయన పేరెత్తే అరగతుందా నీకు? నీ స్థాయి ఏంటి? రాష్ట్ర ప్రజలు, తెలుగు జాతి గర్వించదగినటువంటి వ్యక్తులు అలాంటి వాళ్ళ స్థాయి ఏంటి? చంద్రబాబు పేరు ఎత్తావు, పవన్ కళ్యాణ్ పేరు ఎత్తావు, అంటే నీ దగ్గర సమాధానం చెప్పుకోవడం చేత కాక ఈ రాష్ట్రంలో పేద వర్గాలు కండగా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఎంతవరకైనా వెళ్ళి పోరాటం కొనసాగిస్తాం. 12 గంటల నిరాహార దీక్షతో పెద్ద ఎత్తున ఈ పోరాటం చేస్తున్నాం. భవిష్యత్తులో మళ్ళా సాధించే వరకు కూడా దీన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. కుంభకర్ణులాగా నిద్రపోతూ ఉన్నది. ఒకవైపు కృత్రిమ
కొరత కారణం ఈ ప్రభుత్వం. కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపటం కోసం రేపు 14వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు 12 గంటల దీక్ష చేస్తూ ఉన్నారు. నిద్ర నటిస్తున్న ఓ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని నిద్ర లేపటం కోసం ఈ దీక్ష, ఇసుక అక్రమ రవాణా అరికట్టడం కోసం చంద్రబాబు గారి దీక్ష, ప్రజలందరినీ మీ ప్రభుత్వ విధానం తెలియజేయటం కోసం ఈ దీక్ష. ఈ దీక్ష తప్పకుండా జయప్రదం అవుతుంది. ప్రజల ముందు ఈ రోజున చార్జ్షీట్ వేశాం. 67 మందిని ఫస్ట్ లిస్టులో విడుదల చేశాం. ఈ 67 మందిలో ఎక్కువ మంది మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ పార్టీ అనుచరులు ఉన్నారు. ఏమి చర్య తీసుకుంటారు మేమని మేము అడుగుతున్నాం. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 5 నుంచి కొత్త పాలసీతో మేము ముందుకొస్తున్నాము. ఇసుక మీకు అందుబాటులో వస్తుందని చెప్పిన ఈ ప్రభుత్వము నిజంగంటే కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తున్నట్టుగా మా అందరికి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే టన్నుకి 375 రూపాయలకి మీకు టన్నుకి మేము అందుబాటులో ఇసుకను తీసుకొస్తామని చెప్పిన ఈ ప్రభుత్వము ఎక్కడ ఏ మూలన ఈ రాష్ట్రంలో ఎక్కడ వెతికినా కూడా టన్నుకి 375 రూపాయలతో ఎక్కడ కూడా ఇసుక దొరకట్లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ దీక్షకి భవన నిర్మాణ కార్మికులతో పాటు ప్రజలందరూ కూడా కదిలి రావాలని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలందరి తరపు నుంచి, చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి మేము పిలుపునిస్తున్నాము. పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ కూడా అనేక ధర్నాలు చేయటం, నిరసన తెలియజేయటం, చనిపోయిన వ్యక్తులందరికీ కూడా సపోర్ట్గా నిలటం ఈ 5 నెలలుగా జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూసిన తర్వాత దీక్ష ఏలో ఒకరోజు అన్ని పార్టీలతో అని చెప్పి నిర్ణయించి 14వ తారీఖున దీక్ష పెట్టడం జరిగింది. అసలు ముఖ్య కార్యకర్తడు జగన్మోహన్ రెడ్డి గారు. దీని కారణం ఏంటంటే ఆయన సిమెంట్ కంపెనీలతో ఇసుకే లింక్ పెట్టాడు. ఇది ఎవరికీ కూడా తెలియదు. ఆయన 1000 కోట్ల రూపాయలు లింక్ పెట్టి ఇసుకను ఆఫ్ చేసి సిమెంట్ కంపెనీలు ధర పెంచుకోవడానికే, ఈయనకి డబ్బులు ఇవ్వడానికే నిర్ణయించడం జరిగింది. దాని ద్వారా మరి ఇవాళ రీచ్కి అవకాశం ఇచ్చి ఆన్లైన్లో ఇవాళ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అంతా కూడా ఎమ్మెల్యేలకు అప్పచెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు అనుచరులకు అప్పచెప్పడం జరిగింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు, ఇసుక గురించి ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా పరిశీలించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా కళ్ళు తెరవాలని ఈ దీక్ష ద్వారా అని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం ఉంటే దాన్ని రద్దు చేసి కొత్త ఇసుక విధానం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టి ఇసుక మాఫియాని పెంపొందించి సామాన్య మానవుడి యొక్క జీవనం అస్తవ్యస్తం చేసినటువంటి సందర్భంలో ఈ ఇసుక మాఫియాన్ని పారద్వలాలి, సామాన్య మానవుడి యొక్క జీవనాన్ని రక్షించే విధంగా చేపట్టబోతున్న దీక్షకి మద్దతుగా, అంతేకాకుండా ఈ రోజున ఎవరెవరు ఈ అక్రమ రవాణాలో పాలు పంచుకుంటా ఉన్నారు, ఈ ఇసుక మాఫియాలో ఎలాంటి పెద్దలు పాత్ర పోషిస్తూ ఉన్నారు, వారి యొక్క అండదండలతో ఏ రకంగా ఇసుక మాఫియా అక్రమ రవాణా జరుగుతూ ఉంది అని తెలియజెప్పడమే ఈరోజు ఈ ఇసుక మాఫియా చార్జ్షీట్ని మీ ముందులా రిలీజ్ చేస్తామన్నాం. మీకు లిస్టు చెప్పాలంటే 67 టోటల్గా కనపడేది వాస్తవం, సత్యం. ఇవాళ ఎక్కడికి అక్రమ రవాణాలు జరుగుతుంది అంటే 200 లారీలు రోజు కూడా ఈ రాష్ట్రం నుంచి బయట రాష్ట్రాలకు వెళ్తుంటే ఇది ఇంతకంటే కూడా నిదర్శనం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రెండు స్వయంగా బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ యొక్క కమిటీ మీటింగ్లో అక్కడ పోలీస్ రివ్యూలో పోలీస్ మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలా వెళ్తా ఉంది, ఏ రకంగా వెళ్తా ఉంది, ఇక్కడ ఎంపీ ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది అని చెప్పి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళ బురద చల్లుకునే కార్యక్రమంలో దొందు అనుకుంటా, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకునే స్థాయికి ఈ ప్రభుత్వంలో వచ్చిన నేపథ్యం మనకు కళ్ళకు కనపడిన వాస్తవం. వాళ్ళు మేం చెప్పడం అనేది కాదు, సామాన్య ప్రజానీకం ఎక్కడ పడితే అక్కడ ప్రాణాలు బలిదానంలాగా ప్రాణం పోగొట్టుకుంటా ఉంటుంటే, ఆత్మహత్యలు జరుగుతూ ఉంటుంటే, ఈ రోజున వాళ్లే స్వయంగా ఎక్స్క్రేషియాలు ప్రకటిస్తూ ఉంటుంటే ఎక్కడికి ఈ కృత్రిమ కొరత ఉందా లేదా, అక్రమ రవాణా జరుగుతూ ఉందా లేదా, సురేష్ ఎంపీ సురేష్ గారు శ్రీదేవి గారు తగాదాలు పడ్డారా లేదా, నెల్లూరులో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళు తగాదాలు పడ్డారా లేదా, మంత్రి స్వయంగా తగాదా పడ్డాడా లేదా, స్టేట్మెంట్స్ ఇచ్చుకున్నారా లేదా,
ఇవన్నీ వాస్తవాలు అవునా కాదా? ఆన్లైన్లో బుక్ చేసుకునేది ఎప్పుడు సామాన్య మానవుడు? ఆన్లైన్లో దొరికేది ఎప్పుడు? ఎవరికి దొరుకుతా ఉంది తీసుకు? ఇదంతా కళ్ళకు కనపడే దృశ్యాలు మనకి. ఇవాళ వరదలు వచ్చినాయి, తాత్కాలికంగా ఇసుక ప్రాబ్లం వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇసుక ప్రాబ్లం గతంలో 70 సంవత్సరాల నుంచి రానటువంటి ఇసుక ప్రాబ్లము. ఏ నదులు ఉన్నాయి, ఏ వరదలు వస్తూ ఉన్నాయి, ఏ వర్షాలు వస్తూ ఉన్నాయి, ఎప్పుడు రానటువంటి కృత్రిమ కొరత ఇవాళ ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది? మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా మరి ఎందుకు ఇసుక కొరత వస్తూ ఉంది? వారోత్సవాలు చేస్తూ ఉన్నారు, ఇసుక వారోత్సవాలు అంటే మాఫియా వారోత్సవాలు చేస్తారా? మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.